పవర్ చేతిలో ఉంటే ఎలాంటి అరాచకానికైనా పాల్పడొచ్చు, ఎంతటి కిరాతకమైన చేయొచ్చు అనే ప్రజాప్రతినిధులు ఉన్నారా అంటే కొన్ని సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు ఉన్నారనే అనుకోవాలి. అది ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, మంత్రి స్థాయి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు, దేశంలో ఎక్కడైనా సరే మేము పదవిలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే, ఎవడేం పీకుతాడులే అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం అవతల వ్యక్తి ఎలాంటోడైనా సరే వీళ్ళ దారుణాలకు పాల్పడుతూ ఉంటారు. అలాంటి దారుణమే యూపీలో చోటు చేసుకుంది. ఎంత కిరాతకం అంటే ఒక కానిస్టేబుల్, అది కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్తో ఒక మూత్రం తాగించిన సంఘటన. ఒక ఎమ్మెల్యే ఒక పోలీస్ కానిస్టేబుల్తో పోలీస్ స్టేషన్లో, అది కూడా చుట్టూ పోలీసులు అంతా ఉండగానే మూత్రం తాగించాడు అంటే అది ఎంత దారుణమైన సంఘటన. ఓకే, ఈ దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది తెలుసుకుంటేనే ఎంత దారుణమ మన దేశంలో, అది కూడా ఒక ఎమ్మెల్యే సమక్షంలో, అది కూడా ఒక కానిస్టేబుల్కి. అంటే ఇంకా పోలీసులకే రక్షణ లేకపోతే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి పని అవి చేసుకుని వెళ్తాయి. కానీ ఈ లోపల ఇలాంటి అరాచకాలు దారుణాలు జరిగిపోతుంటే ఇంకా సామాన్య ప్రజలు, అలాంటి ప్రజాప్రతినిధులు ఉన్న చోట బ్రతకడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, ఇక పాయింట్ ఏంటి అంటే యూపీలోని బర్కేరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కిషన్ లాల్ రాజ్పుట్, ఆయన అనుచరుల్లో ఒకడైన రాహుల్ అనే వ్యక్తికి ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో ఆ కానిస్టేబుల్ ఒక బైక్ కొనడం జరిగింది ఆ రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి. అతను కేవలం ఈ ఎమ్మెల్యేకి అనుచరుడు మాత్రమే, అంటే ఎమ్మెల్యే కొడుకు స్నేహితుడు కూడా అనంట, అలాగే ఎమ్మెల్యేకి అనుచరుల్లో ఒకడు ఒక బైక్ తీసుకోవడం జరిగింది. ఆ బైక్ తీసుకుని దానికి ఒక 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు, అమౌంట్ 50,000 కొన్నారు, డబ్బులు కూడా ఇచ్చేశారు. అయితే రిజిస్ట్రేషన్ టైంకి వెళ్ళేసరికి ఆ పత్రాలు సరిగ్గా లేవు, ఇవి దొంగ నకిలీ పత్రాల్లో ఉన్నాయి, మీరు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో చెప్పడంతో అతను మళ్ళీ ఈ రాహుల్ అనే అతని వ్యక్తిని మళ్ళీ కాంటాక్ట్ చేసి ఇలాగ బైక్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్గా లేవు డాక్యుమెంట్స్, మీరు దయచేసి మీ బండి మీరు వెనక్కి తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పడంతో ఆయన సరే అన్నాడు ఆ రాహుల్ అనే వ్యక్తి. సరే అయితే నువ్వు ఒక ప్లేస్కి వస్తే కనుక నీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పి ఫిలిబిత్ నుండి సమితి గేట్ వద్దకు, అంటే రాహుల్ ఫిలిబిత్ మండి అతను సమితి గేట్ వద్దకు రావాలి అని చెప్పాడంట. అంటే ఆ గేట్ దగ్గరికి వస్తే అక్కడ మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పడం ఇతను నిజమే అనుకుని నమ్మి అక్కడికి వెళ్ళి బండి తీసుకుని వెళ్ళగానే అక్కడ ఆ ఎమ్మెల్యే అనుచరుడు ఎవరైతే ఉన్నాడో రాహుల్ అతనితో పాటు ఆ ఎమ్మెల్యే కొడుకు అలాగే ఎమ్మెల్యే మేనల్లుడు వీళ్ళందరూ కలిసి ఈ కానిస్టేబుల్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కానిస్టేబుల్ ఆ పేరు మోహిత్ అన్నమాట అతను, ఆ మోహిత్ మీద ఒకేసారి వీళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేసి అతని దగ్గర ఆ బైక్ లాక్కోవడం జరిగింది. అలాగే అతను ఒంటి మీద ఉన్న బంగారం గొలుసులు తీసేసుకున్నారు, చేతికున్న ఉంగరాలు తీసేసుకున్నారు, అతని పాకెట్లో ఉన్న మనీ మొత్తం తీసేసుకున్నారు. తీసేసుకొని అతన్ని చితక్ కొట్టేసి వదిలేశారు. అయితే ఆ వదిలేసిన తర్వాత అతను వెంటనే జరిగిన అన్యాయం దగ్గరలో ఉన్న ఎంత కానిస్టేబుల్ అయినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కాబట్టి దగ్గరలో ఉన్న అసోమ్ టోడ్ అనే పోలీస్ స్టేషన్ దొరికి అక్కడ జరిగిందంతా చెప్పాడు, మొత్తం అంతా వివరించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనుషులు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పోలీసుల సమక్షంలోనే అక్కడ దాడి చేయడు, అక్కడ అందరు ఎదురుగుండా అప్పుడు ఆ ప్లేస్కి ఎమ్మెల్యే కూడా వెళ్ళారంట. ఆ టైంలోనే అక్కడ పోలీసులు ఉండగా, ఎస్ఐలు అలాగే సిఐ తోటి కానిస్టేబుల్ అందరూ ఉండగా ఈయన మా మీదే కేసు పెడతావా అని చెప్పి అక్కడ వాళ్ళ అనుచరులతో ఒక వ్యక్తితో మూత్రం పోయించి ఆ మూత్రం ఇతను నోటితో తాగించిన ఒక కిరాతకమైన సంఘటన చోటు చేసుకుందన్నమాట. అయితే ఎంత జరుగుతున్నా అక్కడ పోలీసులు చూస్తూ ఊరుకోవడమే తప్ప ఏమీ చెయ్యలేదు అనేది ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఆవేదన. అదే టైంలో అతను వెంటనే కోర్టును ఆశ్రయించడం జరిగింది, ఇలాంటి దీని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, నాకు న్యాయం జరగాలి అని చెప్పి చివరికి కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే మీద, ఆయన అనుచరులు సంబంధించి ఒక 35 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇది ఇప్పుడు అక్కడ స్థానికంగా యూపీలో ఒక సంచలనం సృష్టించిన అంశం అన్నమాట. అంటే ఇదేదో నాట్ ఓన్లీ యూపీ, మనం ఏదో యూపీలో జరిగింది కదని లైట్ తీసుకోకర్లేదు. ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఇలాంటి కిరాతకమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేది అవసరం, లేదంటే ఇలాంటి అరాచకాలు, ఇలాంటి కిరాతకాలు పెరిగిపోతూనే ఉంటాయి. ఆ కానిస్టేబుల్ తప్పేమీ లేకపోయినా ఒక ఈగో ఫీలింగ్తో బండి వెనక్కి ఇచ్చేసి మళ్ళీ డబ్బులు అడుగుతావా అని కేవలం ఒకే ఒక ఈగో ఫీలింగ్, అదే టైంలో అతనికున్న పలుకుబడితో ఈ దారుణానికి ఒడికట్టాడని చెప్పుకోవాలి. మరి ఇలాంటి జరిగినప్పుడు మనం ఎలాంటి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి? న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ స్పాట్లో అయితే అతనికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. స్టేషన్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.